ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 107:20 చరణాన్ని మనం చూస్తే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను. దేవుని వాక్కు ఎంత శక్తి కలిగినదంటే, ఆయన ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక అంటే ఈ సకల చరాచర సృష్టి ఆయన నోటి మాట వలన కలిగింది. అంత ఉన్నతుడైనటువంటి దేవుడు, అంత ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు, అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అయితే చాలామంది ఏమంటారంటే, మీరు ఎప్పుడు దిగిపోయారండి ఈ మతంలోకి అనేటువంటి మాట ఉంది. యేసు ప్రభు మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడే తప్ప ఆయన మతాన్ని ప్రకటించడానికి రాలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు రక్షణ మార్గాన్ని స్థాపించాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ 10:19 క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అంటాడు. యేసయ్య ప్రతిష్ఠించినటువంటి మార్గం ఇది. యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. కనుక ప్రియమైన సంఘమా, మన జీవితాల్లో క్రీస్తు తన స్వరక్తంతో మనల్ని సంపాదించాడు, మన పాపముల నుంచి పరిహరించాడు. ఇస్రాయేలీలు వారి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించాడు. ఆ మాటలు మనం చదువుతున్నాం. చదివినటువంటి 107వ కీర్తనలో ఆ మాటలు మనం గమనిస్తే, వారి కష్టకాలంలో నుంచి, వారి ఇబ్బందుల్లో నుంచి తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుని వాక్కు నిన్ను బలపరిచేది, దేవుని వాక్కు నిన్ను దృఢపరిచేది, దేవుని వాక్కు నిన్ను స్వస్థపరిచేది. దేవుని నామ స్తోత్రం కలిగింది గాక. ఆయన నోటి మాట ద్వారా లాజరు బయటికి రానగానే చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు. దేవుని మాటలు అంత శక్తి ఉంది. మనం ఎన్ని చెప్తే జరుగుతాయా? దేవుని మాటకు అంత శక్తి, దేవుని కార్యాలంత ఉన్నతమైనటువంటివి. ప్రియమైన సంగమా, కనుక ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాడు. చెడిపోయి పడిపోయి పాపములో పొరలాడుచున్నటువంటి మనలను దేవుడు తన అపారమైనటువంటి కృపను, తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి మనలను బాగు చేశాడు. అందుని బట్టి ప్రభువును మనం స్తుతించే బదులుగా ఉన్నాం. ప్రియమైన సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు ఉన్నటువంటి మనల్ని ఇక్కడ అన్నాడు, వారు పడిన గుంటలలో నుండి వారిని ఆయన పైకి లేపు. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో గుంటలు అనేటువంటివి శ్రమలకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి, ఇరుకులకు ఇబ్బందులకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన సంగమ, కనుక దేవుని వాగ్దానాలు మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తే, దేవుని వాక్యంలో చెప్పినటువంటి మాటలు, ఆయన మన శ్రమలో నుంచి మనం లేవనెత్తేటువంటి వాడు, మన ఇరుకుల్లో నుంచి మనల్ని లేవనెత్తేటువంటి వాడు, మన ఇబ్బందుల్లో నుంచి మనల్ని లేవనెత్తేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అంతే, శ్రమ వచ్చింది కదా అని మనం కురింగిపోవడానికి వీల్లేదు. తన వాక్కును పంపి మనల్ని బాగు చేసేవాడు. అంత మాత్రమే కాదు, పడినటువంటి స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తి బలపరిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కనుక ప్రభువుకి మన హృదయాలు అప్పగించి, ప్రభువా నీవు నన్ను లేవనెత్తేటువంటి దేవుడు, నన్ను విడివినటువంటి వాడివి, నన్ను ఎడబాయినటువంటి దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలని చెప్పి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీ కరుణ మనకు స్తోత్రాలు. తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటల్లో నుంచి వారిని లేవనెత్తనని నీ లేఖనాల్లో ఇచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో స్థిరపరిచి నడిపించండి. నీ బిడ్డలను చేతుల్లో పెడుతున్నాం. దీవించి నిండరుగా నీ యొక్క ఆత్మశక్తి చేత నింపండి. నీ కృపలో వారిని బలపరచమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు నామమున అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్.